101 బాబు పీఠం కదిల్చే దిశగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగులు. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై అధికార వైసీపీ ఫోకస్ చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఆయన కుప్పంలో అడుగు పెట్టకపోయినా గెలుపు నల్లేరుపై నడకే అయ్యేది. కానీ ఆ ఎన్నికల తర్వాత నుండి అధికార పార్టీ పూర్తి ఫోకస్ కుప్పంపై పెట్టింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి మొత్తం కుప్పం వ్యవహారాలు చూస్తున్నారు. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. చేతిలో అధికారం ఉండడం, నేతల మధ్య తగాదాలు, మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలు కలిపి కుప్పంలో చంద్రబాబుకు డ్యామేజ్ అయ్యాయి. అయితే మొదట పంచాయతీలు, ఆ తర్వాత పరిషత్లు, ఈ మధ్య మున్సిపాలిటీలు, ఇలా అన్ని వైసీపీ కైవసం అయ్యాయి. చంద్రబాబుకు కంచుకోట లాంటి కుప్పంలో 40 ఏళ్ల తర్వాత మరో పార్టీ అడుగు పెట్టగలిగింది. ఈ దూకుడు కొనసాగిస్తూ 2024 నాటికి కుప్పంలో బాబు పీఠాన్ని కదల్చడమే టార్గెట్గా పెట్టుకుంది అధికార పార్టీ. అయితే ఆ పార్టీని ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్లో వినిపిస్తోంది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి, ఎవరిని పోటీకి పెట్టబోతోంది అనేది చూడాలి. ఓవైపు చంద్రబాబు ఎక్కడ పొరపాటు జరిగింది, ఓటమికి కారణమెవరు, టీడీపీ నేతలే సహకరించారా, వైసీపీ అధికార ప్రలోభాలకు పాల్పడిందా, ఇలా అన్ని కోణాల్లో సమీక్షిస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని గుర్తించిన కొందరిని వేటు వేసేందుకు కూడా చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా కుప్పం ఇతర పార్టీ నేతలతో మంగళగిరిలో మాట్లాడిన ఆయన కుప్పం నుండే ప్రక్షాళన మొదలవుతుంది అన్నారు. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో వైసీపీ జెండా ఎగరేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డుల్లో 19 చోట్ల గెలిచి సత్తా చాటి వచ్చే సార్వత్రిక ఎన్నికలే తమ టార్గెట్ అని మాటల తూటాలు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి. 2024లో కుప్పం తమదేనని ప్రకటించారు. పాపం చంద్రబాబు అని సెటైర్లు కూడా వేశారు మంత్రి. అధికారంలో ఉండడంతో వైసీపీ కుప్పం లోకల్ ఎన్నికల్లో గెలిచిందని చంద్రబాబు అండ్ కో భావించిన వైసీపీ నేతలు మాత్రం పక్కా ప్లాన్ను అమలు చేస్తున్నారట. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం బరిలో నిలిచే అభ్యర్థి వేటను పంచాయతీ ఎన్నికల తర్వాత మొదలుపెట్టినా మున్సిపల్ ఫలితాల తర్వాత క్లారిటీ వచ్చిందంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన స్థానాన్ని ఆయన కుమారుడు భరత్కు అప్పగించారు. ఇప్పుడు భరత్కు ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పించి కుప్పం కొత్త సారథి కోసం సీరియస్గా దృష్టి పెట్టారట. ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుండే ఉంటారు అనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయ సెగలు రేగుతున్నాయి. అలాంటిది ఏకంగా పెద్దిరెడ్డి కుటుంబం నుండే చంద్రబాబుపై ఒకరు పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడైన సుధీర్ రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. అయితే సుధీర్ రెడ్డి ప్రస్తుతం పొంగనూరు సదం సోమల మండలాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. త్వరలోనే సుధీర్ రెడ్డిని కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్గా ప్రకటించి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న భరత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతారనే వాదన కూడా ఉంది. ఒకవేళ అధిష్టానం భరత్ వైపు మొగ్గు చూపితే సుధీర్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.